ಹೇಳಿದ್ರು ಸ್ವಾಮಿ, ಕೆಂದ ಹಸಿರುವಲ್ಲಿ ಸುತ್ತ ಇದ್ದಾಗ ಬಾಗು ಮಾಡಿಕೊಂಡು ಆರಾಧನೆಯಿಂದ Oh.
Yeah.
Papa, muka
స్మరణకు తెచ్చుకొని నేటి దిన ధ్యానంలోనికి కొనసాగుదాం. క్లాసులో ముందున్న వాళ్ళు ఎప్పుడు వినకపోతే ఎక్కడ మమ్మల్ని టార్గెట్ చేస్తారని వింటారు, తర్వాత వాళ్ళ కోసం అనమాట. నిన్న దేని గురించి విన్నాం? అమ్మ, ఇప్పుడు మీరు మాట్లాడినట్టే నేను మాట్లాడినా వాక్యం వినపడుతుందా మీకు? మీకులాగా అదే అంశం. అది మిమ్మల్ని పేర్లు పెట్టి అడిగితే స్పష్టంగా చెప్తారేమోనమ్మా. అంటే వాక్యం ఇప్పటి వరకు పేర్లు పెట్టి పిలుస్తుంటే ఉబ్బుడిగా చదివేస్తున్నారు. పేర్లు పెట్టి అడిగితే కూడా బాగా చెప్తారనుకుంటాను నేను. ఆ పద్ధతి ఏందో ట్రెడిషన్ మనం కొనసాగించుకుందామా? పేర్లు పెట్టి పిలిచి అడిగేది. అమ్మ నువ్వు చెప్పమ్మా, నువ్వు మొదటి పాయింట్ గురించి ఒకరు పేరు చెప్పారనుకోండి ఎవరిని అడుగుతాడో బాబు అని ఆటోమేటిక్గా కంఠస్థం చేసుకుని వచ్చేస్తారు. అప్పుడు యూనివర్సల్గా అడుగుతుంటే అంటారు ఆడియో వినపడకూడదు. రైట్, ఏదేమైనా మీ విధికే దాన్ని విడిచిపెడుతున్నాను. నేటి దిన ధ్యానంలోకి పెడదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 దాన్ని నేటి మూలవాక్యముగా చదువుకుందాం. ఆయన ఆకారమునందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియులారా, ఈ మాటలు ఇప్పుడు రాయబడిన లేదా చదువుబడిన మాటలు పౌలు గారు 14 పత్రికలు రాశాడు, కానీ ఎక్కడ ఇంత క్షుణ్ణంగా విపులంగా రాయలా? ఎక్కడ కూడా రాయలా. మీరు ఈ మాటలు ఎవరికి రాశాడో తెలుసా? ఎవరికి రాశాడండి ఈ మాటలు? ఎవరికి రాశాడు? ఫిలిప్పు సంఘానికి. ఫిలిప్పు అనే మాటకు అర్థము అశ్వప్రియుడు. అశ్వప్రియుడు, అశ్వప్రియుడు అంటే తెలుగు అర్థం కాలేదు. గుర్రాలను ప్రేమించేవాడు. అశ్వము అనగా గుర్రం. ఈ అశ్వప్రియుడు అని అర్థం. ఎందుకు ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది అని అంటే, ఈ పట్టణము వాస్తవానికి ఐరోపా ఖండంలో చాలా చిన్నది. ఆ పట్టణము ఇంతగా గుర్తింపులోకి రావడానికి ద గ్రేట్ అలెగ్జాండర్, వారి యొక్క తండ్రి ఫిలిప్ ఆయన పేరు కూడా, ఆయన గుర్రాల ప్రేమికుడు, ఆయన పేరును ఆ పట్టణానికి పెట్టారు. ఆ పట్టణానికి మొట్టమొదట ఉన్న పేరేంటో తెలుసా అండి? క్రెనేడస్. క్రెనేడస్ అనే పేరు. ఈ మాటకు అర్థము చిన్నది లేదా చిన్ని ఊట. అంటే ఇప్పుడంటే ఊటల గురించి అంతగా ఏదో తెలియట్లేదు, కానీ బావిలు ఉన్న టైంలోనూ వేసవకాలాన ఊట ఊరే వరకు బిందులన్నీ అక్కడ వెయిట్ చేసేయి, బావుల్లో నీరు ఊరేవారు. అలాగే దీనికి ముందున్న పేరుకి అర్థం ఏంటంటే చిన్న ఊట అని అర్థం. అయితే అలెగ్జాండర్ తండ్రి గారి పేరుని ఈ పట్టణానికి పెట్టిన తర్వాత చాలా విస్తృతంగా అది ప్రాచుర్యం చెందింది, అభివృద్ధి చెందింది. అలాంటి స్థితిగతి కలిగిన ఫిలిప్ పట్టణంకు క్రీస్తు శకము 51-52 సంవత్సరాలలో ఇక్కడ సంఘ స్థాపన జరిగింది.
ఎవరి ద్వారా సంఘ స్థాపన జరిగిందని అంటే పౌలు గారు, బర్నబా, ఇంకొక వ్యక్తి ఉన్నారు, చెప్పగలుగుతారా? గట్టిగానమ్మా. పౌలు గారితో పాటు చాలామంది పరిచర్యలో ఉన్నారు. పౌలు, బర్నబా, ఇంకొక వ్యక్తే. ఎవరు? అది మార్కా, యోహాన, శీల, లేకపోతే ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. ఎపఫ్రన, యదీత్వ, గాత, ఎవరు? శీలే. ముగ్గురు, పౌలు, బర్నబా, శీల అనువారు అక్కడ సువార్తను ప్రారంభించి ప్రకటించి అక్కడ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వారు పూనుకున్నారు అని వేదాంతులు తెలియపరుస్తున్నారు. అయితే వీళ్ళందరూ సువార్త ప్రకటించుటలో మొట్టమొదటిగా రక్షించబడిన వ్యక్తి పేరు చెప్పగలుగుతారా? వ్యక్తి పేరు ఓదారుంగి పొడి అమ్ముకునే వ్యక్తి పేరు అబ్బా. అంటే ఓదారుంగి గుర్తు రాకపోతే ఆవిడ పేరు గుర్తురాదు మనకి. లూదియా, లిడియా. ఈమె మొట్టమొదటిగా అక్కడ రక్షించబడింది. మీరు ఈ విషయాన్ని అపొస్తల కార్య గ్రంథంలో 16:15 వచనాల్లో చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ సంఘములో 3 తరగతుల వారు ఇక్కడ ఉన్నారు. ఆ 3 తరగతుల వారికి కూడా పౌలు గారు ఒక స్పెసిఫికేషన్ మెన్షన్ చేస్తూ వారందరికీ గ్రీటింగ్స్ తెలియపరుస్తూ రాస్తున్నాడు. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? మొట్టమొదటి కోవ పరిశుద్ధులు, 2వ కోవ అధ్యక్షులు, 3వ కోవ పరిచారకులు. ఈ 3 కూడా, అంటే ఈ 3 తరగతుల వారు కూడా ఈ ఫిలిప్ పట్టణంలో ఉన్నారు. అయితే ఈ పరిచర్య జరుగుటలో ఈ 3 ప్రమేయము కూడా చాలా ప్రాధాన్యమైనది. అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన స్పెషల్ ఇంట్రెస్టెడ్ థింగ్ ఇంకొకటి ఉంది. ఏంటో తెలుసా? ఇక్కడ రక్షించబడిన స్త్రీల ప్రాధాన్యత ఫిలిప్ పత్రికలోనే మీకు స్పెసిఫిక్గా కనిపిస్తుంది. 4వ అధ్యాయంలో చూస్తే 2-3 వచనాలలో రక్షించబడిన స్త్రీల ప్రాధాన్యత చదువుతారమ్మా. ప్రభువునకు ఏక మనస్సు గలవారై అమ్మా. చదువుతున్నారా లేకపోతే అనుమానం ఆగిపోతున్నారా? మరి ఎవరు ఒకరు గట్టిగా చదవండి. అంతే నువ్వా నేనా అని ఆగిపోయారనుకో, నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది లీడ్. కంటిన్యూ అవ్వండి. మీరు 3 చదివినా నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయట్లా, ఎందుకంటే ఆ ఫ్లో కట్ అవ్వకూడదు. రీడ్ ఇట్. నిజమైన సహకారి ఆ స్త్రీలు. ఎవరు ఆ స్త్రీలు? రక్షణ పొందిన స్త్రీలు. ఆ స్త్రీలు ఏం చేశారు? సేవా దృక్పథములో పౌలు గారికి ఎంతగానో సహకరించారు. మరి మా సంఘంలో స్త్రీలు, ఫిలిప్పు సంఘంలో స్త్రీలు పౌలు గారికి సహకరించారు. మరి మా సంఘంలో స్త్రీలు పాస్టర్ గారికి సహకారంగా ఉన్నారా? సరే. అయితే నేటి దినన ఈ యొక్క సంఘము క్రీస్తు యొక్క 2వ రాకడను గురించి కనిపెట్టుచున్న సమయాన 3వ అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు. 1 నుండి 20 వచనాల భాగమును పరిశీలన చేస్తే అక్కడ 20 వచనములు అంటున్నాడు కదా, మన పౌరస్థితి పరలోకములో ఉంది. అంటే 2వ రాకడ కొరకు మీరు విరివిగా కనిపెట్టుచూ ఉన్న స్థితిగతులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే ఈ యొక్క సంఘము ఎంత సంతోషదాయకమైనదో, ఈ సంఘము ఎంత విశ్వాసపూరితంగా బలపరచబడుతూ ఉన్నదో, ఆ సంఘమును గూర్చి ఈయన తెలియపరుస్తున్న విషయం ఏమిటయ్యా అనంటే,
ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్థితిని గూర్చి సందేశాన్ని తెలియపరుస్తున్నాడు ఫిలిప్పు పత్రిక. ఏంట సందేశం అన్నంటే, 4వ అధ్యాయంలో గమనించండి పిల్లరా, 4వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన సందేశాన్ని 11-12 వచనాల్లో చెప్తున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుడితో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, చాలామంది పెద్దలు చెప్తున్న సామెత, రాజుగారు తలుచుకుంటే, అలాగే రాజుగారి దగ్గరుంటే. ఒక సామెత తెలిస్తే ఇంకో సామెత తెలవదు మనకి. రాజుగారు మన ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? సేవకులు పరిచారకులతో నిండిపోయి చిత్త మహారాజా ఏం కావాలో చెప్పండి అని ఏది కావాలన్నా వచ్చి చెత్తమని అంటూ ఉంటారు రాజుగారు మన ఇంట్లో ఉంటే. అదే రాజుగారు తలుచుకుంటే వద్దు ఆపండ్రా బాబు అన్నా కానీ వాతలు పడతానే ఉంటాయి. ఏదైనా కూడా రాజుగారి దగ్గర ఉంటే ఏమవుతుందో తెలుసా? సమృద్ధి ఉంటుంది. అయితే మన భావన ఎలా ఉందనంటే, ప్రభుత్వం ఉంటే ఇంకా నిత్య సమృద్ధే అని అనుకుంటున్నాం. అందుకే ఈ మాటలు రాస్తున్నాడు, సందేశాత్మకమైన మాటలు. ఏమని రాస్తున్నాడు ఇక్కడ? నాకు కొదివ కలిగినందున ఎలాగూ చెప్పటం లేదు. నాకు లోటు వచ్చింది కదా, లేమి కలిగింది కదా, అక్కరుంది కదా అని చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను? నీకు దేవుడు మహాసమృద్ధినిచ్చాడా? దానిలో తృప్తి పడు. లేమిచ్చాడా? దానిలోనే సంతృప్తిగా ఉండు. ఆడికి అది ఇచ్చాడు, నాకివ్వలేదు అని ఏడవటం కాదు. ఈ సందేశాత్మకమైన మాటలు ఫిలిప్పు సంఘానికి స్పెసిఫిక్గా చెప్తున్నాడు పౌలు గారు. ఎందుకనంటే మనలో చాలామందిని బాగా దేవుడు దీవించినప్పుడు మాత్రం ఇంకా అసలు దేవుడిని వదలం. అది కూడా ఏంటి, థ్యాంక్స్ గివింగ్ చెప్పుకునే వరకే. ఆ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి కనిపిస్తామా? మేలు జరిగిన తర్వాత బాగా ఆశీర్వదించేశాక కృతజ్ఞత చెప్తాము ప్రార్థన పెట్టుకుని. మరలా చర్చికి రమ్మంటే ప్రార్థన పెట్టేసుకున్నాం కదా పాస్టర్ గారు. అంటే కృతజ్ఞత అంటే ఒకసారి వందనాలు ప్రభు అని చెప్పేసుకునేదా? అందుకనే ఆత్మీయ కుమారుడైన తిమోతికి లేఖ రాస్తూ అంటాడు, నువ్వు సుఖముగా నెమ్మదిగా బ్రతకాలి అని అంటే ప్రార్థించాలి, యాచించాలి, కృతజ్ఞతాస్తుతులు దినదినము చెల్లించాలి. ఇప్పుడు బతుకున్నామని అంటే కారణం ఏంటి? ఆయన మనల్ని ప్రేమించి కృప చూపించి ఇంకా బ్రతుకుంచాడు. రోజు ఉదయాన్నే లెగుస్తుంటే చాలండి న్యూస్ పేపర్లో టెలివిజన్స్లో ఎంత భయంకరమైన న్యూస్. తల్లిదండ్రులేమో పిల్లలు ఏపుకు తినేస్తుంటే మంచి స్పోర్ట్స్ బైక్ కొంటున్నారు, వాళ్ళేమో విర్రవీగుతా వెళ్ళి చస్తున్నారు. కొనేటప్పుడు వీళ్ళకే బాధ, కొన్న తర్వాత కూడా వాళ్ళకే ఆ శోకం తప్పట్లేదు. బాధలే, ఇన్ని బాధల్లో కూడా మనం బ్రతుకుంటున్నాము అని అంటే దేవునిలో తృప్తిపరచబడితే సంతోషం వస్తుంది. ఇవన్నీ చెప్తున్నటువంటి పౌలు భక్తుడు ఏమంటున్నాడయ్యా అని అంటే, ఇక్కడ నీవు ఈ కొంచెంలో లేదా నీకున్న ఆ స్థితిలోనే, కలిమిలోనైనా లేమిలోనైనా దేవునిలో నువ్వు తృప్తిపరచబడగలిగితే. మానవుడు తృప్తి పొందేది రెండే రెండు సందర్భాలు, మిగిలిన దేవుల్లో తృప్తి రాదు మనకి. వస్తుందా రాదా? తృప్తి కలిగే సందర్భం ఏంటండి? ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నది నీకైతే. తృప్తి లేని సందర్భాలు ఏంటండి? ఎవరమ్మ ఇక్కడ అంటున్నారు డబ్బని? ఏది పద్మ గారు అక్కడ ఉన్నారా? తృప్తికి లేనిది ఎక్కడో తెలుసా? దేవుడు నీకు ఆయుష్ పరిమాణాన్ని నిర్దేశించేశాడు. నీ సమయం సమీపించిందని ఒకవేళ దేవుడు మనకి డెడ్ అండ్ వార్నింగ్ కాల్ ఇస్తే, అప్పుడు తీసేసుకుంటా ప్రభా, నా మనవల్ని ఎత్తుకోలేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేదు, ఎన్ని లిస్టు చెప్తామో. నీ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసావు, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండడం చూసావు, ఇంకా పిల్ల మనవలకు కూడా పెళ్ళిళ్ళు చేసే వరకు కావాలి ఆయుష్. అప్పుడేమడుగుతావు ముని మనవల ప్రభా ఎత్తుకోవద్దా అంటే, ఎక్కడన్నా మనకి ఆ ఆశ కట్ అవుతుంది అనుకుంటున్నారా? లేదు, ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. అది మునుమనవల తర్వాత ఆ మునుమనవలు కూడా ఎత్తుకోవాలి. ఎంత ఆశ జీవులం అంటే మనం
ఒక రచయిత అంటాడండి, కొద్ది ఆయుష్ చాలు, మన పనులు మనం నిర్వర్తించుకున్నంత మటుకు మనకు ఆరోగ్యం ఉంటే చాలు, తదుపరి సత్తువ లేని స్థితి ఎంతకాలం ప్రొలాంగ్ అయినా కూడా దానివలన ఎసడింపులే తప్ప ఉపయోగాలు ఉండవు. ఎక్కడో రేర్గా చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు ప్రేమించేవాళ్ళు, అన్ని చోట్ల అందరి బిడ్డలు కూడా తల్లిదండ్రులు ప్రేమించరు. ఎందుకంటే ముందు మనం ప్రేమిస్తాం కదా, ఆ ప్రేమ వెక్కసమైపోయి ముందు మనం ప్రేమిస్తాం. ఏ విధంగా? ఎక్కడెత్తుకునో ప్రేమిస్తాం. అప్పుడు ఎక్కడ ఎక్కినప్పుడు వాళ్ళకి అందే లొకేషన్ ఏంటో తెలుసా? తనడానికి ఇదే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు దొంతారు? అది ఎదిగి సెటిల్ అయిన తర్వాత ఎక్కడ దొంతారు? ఆ దెబ్బ తట్టుకోలేము. అందుకనే దేవుడు మోషే ద్వారా ముందే చెప్పాడు, ఏమన్నా తెలుసా? 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా ఎక్కువగా ఉండాలని ఆశపడకూడదు. ఒకవేళ దేవుడిస్తే పరిపూర్ణంగా అనుభవించేయండి, తప్పు కాదు. దేవుడు ఇవ్వకపోతే కోరుకోవద్దు ప్రభు ఇంకా కొన్ని సంవత్సరాలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీకున్న స్థితి, అది ఆయుష్ అయినా ఆర్థిక స్థితి అయినా లేకపోతే నీకున్న కుటుంబ స్థితి, దేనిలోనైనా ఆ ఉన్న స్థితిలోనే సంతృప్తిని పొంది దట్స్ ఎనఫ్. దేవుడు నాకు ఎంత ఇచ్చాడు ప్రాప్తం, నాకు ఇదే దయచేశాడు, దానిలో నువ్వు హ్యాపీగా ఉండడానికి ట్రై చేసి చూడు, దానికి మించిన భాగ్యం లేదండి. దానికి మించిన భాగ్యం లేదు. రేపుటిని గురించి ఆలోచిస్తూ ఉంటే నీ యొక్క ఆయుష్ను నీకు నువ్వే తగ్గించేసుకుంటూ ఉంటావు. అందుకనే ఎక్కువ కాలం బ్రతుకుతున్నవాడు ఎవడో తెలుసా? ఆనందంగా బతికేవాడే ఎక్కువ కాలం బతుకుతాడు, సంతోషంగా ఉండడానికి ఇష్టపడేవాడే ఎక్కువ కాలం బతుకుతాడు. ఈ ఆనందము సంతోషము దేనిలో దొరుకుతాయో తెలుసా? సంతృప్తి ఉన్నవాడి దగ్గర. ఆ సంతృప్తి కావాలి అని అంటే నువ్వు చేయాల్సిన ప్రక్రియ ఏంటి అనే దాని గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ, నువ్వెప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తావో అప్పుడు, ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు నీకు మాదిరి చూపించాడు. ఆ విధేయతలోనే సమృద్ధి ఉంది, ఆ విధేయతలోనే సమాధానం ఉంది, ఆ విధేయతలోనే నెమ్మది ఉంది, ఆ విధేయతలోనే తృప్తికరమైన జీవితం ఉంది. అందుకనే ఆయన ఆకారమునందు మనుషులుగా కనబడి మనుషులు చేయవలసిన విధి విధానాలను బయలుపరిచాడు. ఏమని? తగ్గింపు జీవితం కలిగి ఉండండి అని. అందుకనే కీర్తనకారుడు 22వ సంకీర్తన 6వ చరణములో మాట్లాడుతున్న మాట అమ్మా, 22:6, నేను నరుడను కాను, నేను అదేటండి, ఎలా నేటిదేనని ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు దావీదు గారు ప్రార్థన చేస్తున్నది దేనికయ్యా అని అంటే తగ్గింపు స్వభావానికి సూచన. ఇప్పుడు మనం నరులమా పురుగులమా? ఇప్పుడు మనం నరులమా పురుగులమా? నేను చెప్పన అంశం నువ్వు ఎంచుకోకూడదు అబ్బా. ఎవరమండి? దేవుడు మనల్ని హీన స్థితిలోకి తీసుకెళ్ళలేదండి. మనల్ని ఏమన్నాడో తెలుసా? నిన్ను నన్ను నా దత్తపుత్రులు అని అన్నాడు, నా వారసులు వరుసలు అంటారు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు పురుగులా వారసులా? మరి ఎందాక పురుగులు అన్నారు? అంటే పురుగులు వారసులు అయిపోతారా? వాక్యాన్ని చదివి గ్రహించుకుంటూ దానికి అనుగుణ్యంగా నడిస్తే మనం అందరము వారసులమే అవుతాం. ఎందుకంటే మన ప్రభుత్వం కూడా ఇప్పుడు కూతులకి ఏమి ఎగ్జంప్షన్ ఇవ్వాల, కొడుకులతో పాటు కూతులు కూడా వారసులు అండ్రే, గవర్నమెంట్ ఇచ్చిన యాక్ట్ అది. కాబట్టి పరమతండ్రి ఎప్పుడో ఇచ్చేయాడు కూతులకి కుమారులకి కూడా, మీరందరూ కూడా నా వారసులు, నా దత్తపుత్రులు, నా స్వకీయ సంపాద్యం అని. అలాంటి స్థితిలో ఉండడానికి పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? తగ్గింపు స్వభావం, హంబుల్నెస్, ఒబీడియన్స్. విధేయత అనేది ఎక్కడొస్తుంది తెలుసా? విధేయత అనేది, నేను మరలా చెప్తున్నాను ప్రియులారా, మరలా చెప్తున్నాను, ఇక్కడ కూర్చోండి అని అంటే ఎంతమంది కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి? ఒక్క మాట, ఫ్లోర్ మీద కూర్చోండి అని అనగా ఎంతమంది కూర్చుంటారు ఇమ్మీడియట్లీగా? పెద్ద వయసులో నేను ఇబ్బంది పెట్టినాను, అంటే పెద్ద వయసులో గురించి దీనిలో ప్రమేయం తీసుకోవద్దు. మీరు అనువుగా ఉండి ఫ్లోర్ మీద కూర్చోవడానికి ఎంతమందికి సిద్ధపడి ఉంది? అందరి మాట వద్దు తల్లి,
వచ్చే వారం నుంచి తీసేయండి ముందు. సంఘ పెద్దలకి చెప్తాను, వచ్చే వారం నుంచి ముందు బెంచ్లో ఉండకూడదు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసమ్మా, విధేయతకు సూచన సింబాలికల్గా మన దగ్గర ఏం కనిపించాలని అంటే క్రియలో విధేయత ఉండాలి, ఆచరణలో విధేయత ఉండాలి, మాటలో విధేయత ఉండాలి, ప్రతి నడవడిలో కూడా దేవునికి విధేయత కనిపించాలి. చాలామంది మాస్టర్ పిలుతుంటే రే జాక బిట్రారా మాస్టర్ చెప్పండి అని ఎలా ఉండిపోతారు. ఇక టీచర్గా పనిచేసిన వాళ్ళు ఈ విధమైన యాటిట్యూడ్ని ఏమంటారమ్మా? అమ్మా మీ స్కూల్లో అలాగంటారేమో నాకు తెలియదమ్మా, మా స్కూల్ వేరు అని కదండి. ఇప్పుడు ఎలాగుండేది చెప్పడం వేస్తారు అనేది వేరు, చెప్పడం వేస్తారు అనేది అదే. అమ్మా నాకు ఇంగ్లీష్లో వద్దమ్మా, తెలుగు కావాలి అమ్మా. వదనాలు తల్లి, దేవుని ముందు కూడా నీవు నేను అలాగే ప్రదర్శిస్తున్నావు గుర్తుపెట్టుకో. దేవుని ముందు అతి వినయం వద్దండి, వినయం ఉంటే చాలు. దేవునికి నీ బ్రతుకు నా బ్రతుకు కూలంకషంగా తెలుసు. అసలు మనం తల్లి గర్భంలో మాంసపు ముద్దగా ఉన్నప్పుడే రూపులు ఏర్పరచబడక మునిపే మన బ్రతుకంతా గ్రంథంలో రాసేసినోడికి మన గురించి తెలీదా? ప్రభా నేను మంచి చోటు ప్రభా, వాళ్ళందరూ అలాగే అంటారు, ఇలా ప్రార్థన చేసేవాళ్ళు లేకపోలేదు, వాళ్ళు ఏమన్నా పట్టించుకోద్దు ప్రభా, నేను మాత్రం నీకు జీవితకాలం సేవ చేస్తాను. నువ్వెంత మంచోడువో నువ్వు చెప్పుకోక్కర్లా, నువ్వు చెప్పుకోక్కర్లా. సమూయేలుకి దేవుడు చెప్తున్నాడు మాట, ఏమన్నాడు తెలుసా? యాజకులుగా మాకు తెలియకపోవచ్చు, యాజకులుగా మాకు తెలియకపోవచ్చు. సమూయేలు యెషయి ఇంటికి వెళ్ళి నువ్వు నాకు కావలసిన అభిషేకం చేయాలంటే నువ్వు ఒడ్డు పొడుగు చూస్తావిటయ్యా. అందుకనే మనుషులు ఏం చూస్తారు అయ్యా చెప్పండి అని అంటే ఎలాంటి పై బిల్డప్లు చూస్తారు మనుషులు. బట్ దేవుడు నీ హృదయాంతరంగంలోకి చొచ్చుకుని చూస్తాడు, విధేయత అనేది లోపల ఉండాలి. విధేయత అనేది లోపల ఉండాలి. అందుకనే ఆయన చెప్తున్న మాట, ఆకారు మందు మనుషునిగా కనబడి తగ్గించుకున్నాడు. రెండవదిగా మరణము పొందునంతగా, ఇట్ మీన్స్ మరణమునకు అప్పగించుకునునంతగా విధేయత చూపించాడు. 10 మంది విడుదల పొందాలంటే ఒకటి చచ్చిపోవాలి. ఎవడు చచ్చిపోవడానికి సిద్ధపడతాడండి? ఆ 10 మందిలో మనమే ఉన్నాం. ఒకడు చచ్చిపోతే మిగిలిన వాళ్ళందరినీ విడిపించేస్తానని చెప్పి ఆజ్ఞ జారీ చేయబడింది. చచ్చిపోవడానికి ముందు ఎవడొస్తాడండి? అమ్మా ముందెవడొస్తాడు? ఎవడు రాడు. ఎందుకనంటే నువ్వు వెళ్ళి నీకు వయసు అయిపోయింది వెళ్ళి అని వీడు ఎరక్కెరక్కెరక్కి వెళ్తా ఉంటాడు తప్ప ముందుకు రాడు. ఆ ముందుకు వచ్చిన వ్యక్తే ప్రభునేసు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను చచ్చిపోకుండా, మరణం పాలు కాకుండా, రెండో మరణానికి లోను కాకుండా ఉండునట్లు చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఏసయ్యా. ఎవరు? ఏసయ్యా. జాగ్రత్త, రెండో మరణం పాలు కాకుండా చేసిన వాడు, రెండో మరణానికి గురి కాకుండా చేసిన వాడు ఎవరండి? ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఇక్కడ ప్రాముఖ్యంగా 3 మాటలు ఆ వచనంలో కనిపిస్తున్నాయి. తగ్గించుకున్నాడు, మరణానికి అప్పగించుకున్నాడు, 3వదిగా విధేయత చూపించాడు. ఈ విధేయతలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్పి నేను ముగించేస్తాను. ఏంటి ఆ విషయాలు? ఏంటి ఆ విధేయత? ఎలాంటిది ఆయన తను తాను అప్పగించుకున్న విధానము అని మనం గమనిస్తే, మొట్టమొదటిగా శిలువ మరణం అనేదే భయంకరమైన ఘోరాతి ఘోరమైనది. ఎందుకు ఆ మరణము ఘోరాతి ఘోరమైనది అని అంటున్నాను అంటే, శిలువ వేసిన తదుపరి ఆ శిలువ మీద ఉన్నవాడు బ్రతుకుండగానే రాబందులు లాంటివి వచ్చి పీక్కు తినేస్తాయండి వాడిని. అదంత భయంకరమైన శిక్ష తెలుసా? ఇది ఆనాటి కాలంలో అమలులో ఉండేది. అందుకనే యేసయ్య విషయంలో ఉన్న ప్రతి ప్రవచనము క్రమము తప్పక తూచ తప్పకుండా నిర్వర్తించబడటానికి పాత నిబంధన గ్రంథములో ఉన్న ప్రవచనము సాదృశ్యమైతే,
ఆ నెరవేర్పు క్రీస్తులో ప్రస్ఫుటముగా, వాట్ ఇట్ మీన్స్ క్లియర్ కట్గా కనిపించింది యేసయ్యలోనే. చాలామంది సిలువలో చచ్చిపోయారండి, వాళ్ళని ఆ లోయకాకులు కళ్ళుగుడ్డు పీకేయటం, ఆ రామందులు వచ్చి వాళ్ళు బతుకుండగానే పీక్కు తినేయటం, ఆ బాధతో విలవిలలాడుతూ రక్తస్రావం అయిపోయి చచ్చిపోవటం, ఇవన్నీ కూడా విస్తారమైన, ఇంకెంత భయంకరుడైతే తప్ప ఆ మరణము రాదు. అలాంటి స్థితిగతిలో దేవత దేవుడు చేసిన మొట్టమొదటి పని ఏంటని అంటే, రోమ పత్రిక 8:33-34 వచనాలు చూసినట్లయితే, రోమ 8:33-34 జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా, ఈ అవమానకరమైన సిలువను భరించి మరణం ఉంది. ఎవరు సిలువకు అప్పగించారండి? ఇన్ని అవమానకరమైన సిలువకు ఎవరు అప్పగించారు? ఎవరు మాట్లాడనమ్మా? మాట్లాడాడు తల్లి. దేవుడు మనల్ని మోగోళ్ళుగా చేయలేదు, మాటలు ఇచ్చాడు కదా. ఆమెన్ అని పాట అయిపోయిన తర్వాత వస్తాయి మీ నోట్లోంచి కుచు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 
మరలా చదువు అమ్మా మాటలు, ఇందాక చదివినాయి. దేవుని చేత ఏర్పరచబడిన వాడే ఆయన మీద నేరం మోపేది ఎవడు? మనం అనుకుంటున్నాము యూదులు నేరం మోపేశారు, ఇశ్రాయేలు సిలువేయమని అడిగారు, ఆయన సొంత ప్రజలే సిలువేసేశారు అని అనుకుంటున్నాము. ఎవడు కూడా ఆయన మీద నేరారోపణ చేసే గట్స్ లేవు, ఎవడు కూడా ఆయన సిలువేసే స్టామినా లేదు, ఎవడు కూడా ఆయన మరణం పాలు చేసే స్థితిగతి లేదు. ఆయనే అవమానానికి సిద్ధమయ్యాడు, ఆయనే నలుగొట్టబడ్డానికి తండ్రి చేత ఆమోదించబడ్డాడు, ఆయనే మరణమునకు ఇష్టుడై వచ్చాడు, ఆయనే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఎవడు కూడా ఆయన ప్రాణం దీలా, ఎవడు కూడా ఆయన మీద నిందమాపలా. నీ నిమిత్తమై నా నిమిత్తమై ఆయన నిందను అనుభవించటానికి మౌనముగా ఉన్నాడు. ఆయనే స్వయంగా అనుభవించడానికి ఇష్టపడ్డాడు తప్ప మనమంటే పక్కన వాళ్ళ మీద నింద అర్థం. కానీ క్రీస్తు ప్రభు వారు ఆయనే మనందరి కోసము నిందగా పాపముగా శాపముగా మలచబడ్డాడు తన ఓన్ విల్లింగ్ స్వచ్ఛిత్తముతో. అందుకనే మొట్టమొదటి మాట ఆయన తండ్రికి విధేయత చూపించి దేవుడే తనకు ఇచ్చిన అద్వితీయ కుమారుడిగా తన కొరకు ఏర్పాటు చేసిన బాధ్యతను నిర్వర్తించాడు. రెండవదిగా ఆదికాండము 3:17 చూద్దాం ప్రియులారా. ఆదికాండము 3:17 జాగ్రత్త గమనించండి ప్రియులారా, ఇది మొట్టమొదటి ప్రవచనం పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి ప్రవచనం. ఏమంటున్నాడు ఇక్కడ? నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె అనే దగ్గర ఫుట్ నోట్లో ఒకటి అనేసి ఉంటుంది. ఫుట్ నోట్లో ఏమని రాస్తుందండి? ఫుట్ నోట్లు అక్కడ ఒకటో నెంబర్ వేసి ఉంటుంది. ఆయన ఆయన అనే మాట దగ్గర ఫుట్ నోట్లో ఉన్న మాట ఏంటి? ఎవరు జాగ్రత్తగా గమనించి దాన్ని చదువుతూ ఉంటే నిన్ను మడల మీద కొడతది, నువ్వు దాన్ని తల మీద కొడతావు. ఇది ప్రవచనం. సిలువలో సైతానుకు ఆయన ఇచ్చిన స్థితిగతి ఏంటంటే సిలువ మరణమునకు ఆటంకం ఎన్నోసార్లు కలిగించాడు. మీరు కనుక సువార్తలు జాగ్రత్తగా చదివితే వాడు గ్రహించలేని విషయం, అపవాది గ్రహించలేని విషయం, ఈయన్ని చంపేస్తే, అనగా యేసుని చంపేస్తే నాకు విజయం అని అనుకున్నాడు. బట్ ఆయన సిలువ వేయబడితే దీనికే అవరోధం అన్న విషయాన్ని గ్రహించలేదు.
అందుకే పాత నిబంధనలోని మొట్టమొదటి ప్రవచనం ఏమంటున్నాడు అక్కడ? ఆయన నిన్ను తల మీద కొట్టును, నువ్వు మడిమ మీద కొడతావు. తల మీద ప్రమాదమా, మడిమ మీద ప్రమాదమా? వేమన శతకం అనుకుంటాను, పాముకు తలలో ఉండు విషము, వృచికమునకు తోకలో ఉండు విషము, మానవునికి నిలువెల్ల విషము కదరా సుమతి అని అంటాడు. ఇప్పుడు ఆ సైతాను గాడిని తల శతకు కొట్టాడు సిలువ మీద, అడి చచ్చాడు. బట్ ఆడిని ప్రీతిపాత్రం గెంచుకున్న మన బతుకులు మాత్రం ఇంకా తల తోకలేదు, మొత్తం అంతా విషంతోనే ఉంటున్నాం. దాన్ని క్లియర్ చేయడానికి ఆయన ఎన్నిసార్లు సిలువ ప్రాణ యాగం చేయాలో జాగ్రత్త గమనించండి. అందుకే రెండవది ఏమంటున్నాడంటే, ఆయన మాట నెరవేర్చాడు. ఎందుకని అంటే, నీ తలను శీఘ్రముగా సిలువలో ఆయన చితకత్రుక్కెను. ఎక్కడ చితకు తొక్కాడండి? సిలువలో తండ్రికి విధేయత చూపించి ఏం చేశాడు ఆయన? అపవాది యొక్క సైతాను యొక్క తలను చితక త్రొక్కేశాడు. తల మీద అక్కడ కొట్టాడు దెబ్బ. మూడవదిగా లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకా 24:27 నుండి చూద్దాం. వెంబడించింది అమ్మా. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, లేఖనము నెరవేర్పు కొరకు, లేఖనాలు నెరవేర్చబడాలి. ఏంటి? మరణ శాసనము వ్రాసిన మోని మరణము అక్కడ జరగకపోతే ఆ మరణ శాసనమునకు విలువ లేదు. అందుకనే యేసయ్య మరణం పొందడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు నేను ఒక ప్రవచనం చెప్పానండి, నేను ఆత్మవశుడిని అయిపోయి ప్రవచనం చెప్పేశాను. ప్రవచనం చెప్పిన తర్వాత ఇది దేవుడు నా ద్వారా పలికిస్తున్న ప్రవచనం అని బిల్డప్ ఇష్టం ఉండటం కాదు. నేను చెప్పింది ఏమవ్వాలి? జరగాలి, నెరవేర్పు రావాలి, అప్పుడే నేను చెప్పేది ప్రవచనం అవుతుంది. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో చెప్పేశాడు ఏమని, మరణాన్ని మరణింప చేసేవాడు ఉన్నాడు అని. ఆ మరణాన్ని మరణింప చేసే శక్తి ఎవడుకుంది? ఒక పరిశుద్ధునికే, పవిత్రుడికే ఉంది. ఆ పవిత్రుడు ఆ మరణాన్ని మరణింప చేయాలంటే ఏం చేయాలి? ముందు మరణాన్ని పొందాలి. మరణాన్ని పొందితేనే ఆ మరణ శాస్త్రముకు విలువ, ఆ మరణ శాస్త్రము రాసిన వానికి విలువ. అందుకనే లేఖనముల నెరవేర్పు కొరకు ఆయన ఈ విధముగా శ్రమను అనుభవించాడు, బాధను అనుభవించాడు, అవమానమును అనుభవించాడు, తండ్రికి విధేయుడై ప్రాణాన్నే పెట్టాడు. నాలుగవదిగా ఆయన ఏం చెప్తున్నాడనంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. అమ్మా ఎన్నో అధ్యాయం చదువుతున్నా? ఎవడు నా ప్రాణము తీసుకొనడు? ఎవడు తీసుకోలేదు అనుకున్నారు ఆనాడు రోమా సైనికులు. మేము మీరు వెంటబడి తిరుగుతున్నారే, మేమే శ్రమ పెట్టాం, చంపేశాం, ఇప్పుడు ఎవరితో తిరుగుతారని అవహేళనగా చూశారు. బట్ ఆయన చెప్తున్నాడు, ఎవడు నా ప్రాణమును తీసుకునే పవర్ లేదు. ఎందుకని? నా ప్రాణాన్ని పెట్టడానికి, తిరిగి పొందుకోవడానికి నాకు సర్వాధికారం నా తండ్రి ఇచ్చాడు. ఎవరి కోసం ప్రాణం పెట్టాడండి? ఎవరికోసం? తన కోసం అయితే కాదు, సర్వలోకము కొరకు ప్రాణం పెట్టి పాప విముక్తుల్ని చేసి మరల పునరుద్ధాన శక్తిలో పాలిభాగము కొరకు మనల్ని సిద్ధపరిచాడు. కనుక నాలుగవది ఏంటి అనంటే, ఎవరు ఆయన అప్పగించలేదు, తనకు తానుగా వెళ్ళాడు. అదే ఆయన లొంగకూడదు, ఎవరికి దొరకకూడదు అనుకుంటే వెళ్ళిపోలేడు, అక్కడి నుంచి వెళ్ళిపోలేడండి. ఆయన చనిపోకముందే పేతురు నీళ్ళ మీద నడిచినప్పుడు, చనిపోయి తిరిగి లేచినప్పుడు, ఆ తుఫాను గద్దించినప్పుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు.
మనిషిగానే ఉండి మనిషిగా మహిమాన్వితునిగా ఉన్నప్పుడు చేసిన కార్యాలు కొన్ని, మనిషిగా ఉన్నప్పుడు చేసిన కార్యాలు కొన్ని. ఇన్ని కార్యాలు చేసిన వారికి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోవడం పెద్ద కష్టమా? గెత్సేమనే వనములో వెళ్ళకముందే చివరి రాత్రి భోజమున ఆ రొట్టెను ముంచి ఇచ్చినప్పుడే నన్ను అప్పగించువాడు మొదటి రొట్టెను తింటాడని చెప్పాడు. అంటే ఏం జరుగుతుందో ఆయనకి తెలీదా? తెలుసు, అప్పగింపబడాలి తండ్రి ఆదేశం. అందుకని నాలుగవది తన్ను తానే మన కొరకై అప్పగించుకున్నాడు తండ్రికి విధేయత చూపించి. ఐదవదిగా హెబ్రీ పత్రికలో 9:14 చూద్దాం. అమ్మా, నిత్యుడగు ఆత్మ ద్వారా జగత్ గమనించాలి, పరిశుద్ధుడే ఆయనను సిలువకు అప్పగించాడు. ఎవరు అప్పగించారండి? పరిశుద్ధుడే అప్పగించాడు. అందుకనే అతని నలుగగొట్టుటకు తండ్రికి అభిష్టమయ్యింది. అంటే ఆయన పరిపూర్ణంగా ఎక్కడా కూడా ఏ కోశాన కూడా అయ్యో నా బిడ్డని ఇలా నలగొడతారే, అవమానపరుస్తారే, చంపేస్తారని బాధ లేదు. సర్వలోక రక్షణార్థమై ఆయన్ని ప్రాణం పెట్టడానికే పంపించాడు ఇష్టపూర్వకంగా. అసలు పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భము ధరించడానికి కారణమే అపవిత్రమైన మనల్ని పరిశుద్ధపరచడానికి. అందుకని ఐదవది ఏంటి అనంటే సిలువకు అప్పగించుటలో పరిశుద్ధుడే కీలక పాత్ర వహించి ఆయనను అప్పగించాడు. ఆరవదిగా మనం గమనించినట్లయితే రోమపత్రిక 5:8 చెప్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ అపొస్తలుడైన పౌలు? మన పాపముల కొరకై దేవుడు అద్వితీయ కుమారుని సిలువ మరణము పొందడానికి అప్పగించాడు. మన పాపముల కొరకై, మన అవిధేయతను బట్టి మనము తెచ్చుకున్న ఈ పాప పంకిలమైన మరణాన్ని ఆయన విధేయత ద్వారా మరణమును అనుభవించి పునరుద్ధాన శక్తితో ఉండుటను బట్టి ఆయన చేసిన పని ఏంటంటే సంపూర్ణమైన విధేయులుగా మనల్ని తండ్రికి విధేయత చూపించినట్లు చేయడానికి ఆయన విధేయత చూపించి మరణం అందాడు. కనుక ప్రియ దేవుని సంఘమా, క్రీస్తు చూపిన విధేయత మొదటిది తాను అప్పగించుకున్నట ద్వారా, రెండవదిగా సైతానును అణచివేయుట ద్వారా, మూడవదిగా లేఖన నెరవేర్పు కొరకు, నాలుగవదిగా తానే మన కొరకు అప్పగించుకొని మరణానికి సిద్ధపడుటకు, ఐదవదిగా ఆయన సిలువకు అప్పగించుటలో పరిశుద్ధాత్ముడే తనను ముందుకు నడిపించిన విధానము, ఆరవదిగా ఆయన మన పాపముల కొరకు సిలువకు కొట్టబడుటకై అప్పగించుట, చివరిగా మనం గమనించినట్లయితే ఈ సిలువ విధేయత ద్వారా మరణము పొంది మనలను తండ్రితో అనుసంధానింప చేశాడు. ఆయన ఏం చేశాడండి? ఈ సిలువ విధేయత ద్వారా తండ్రితో మనలను అనుసంధానింప చేశాడు. అనగా ఎక్కడైతే గ్యాప్ ఏర్పరచబడిందో, ఎక్కడైతే దేవునికి మనకు సత్సంబంధం తెగిపోయిందో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికే ఆయన తన్ను తాను తండ్రికి విధేయత చూపించాడు. ఎంతగా విధేయతనంటే ప్రాణము పెట్టునంతగా. ఆ విధేయుడైన క్రీస్తుకు మనము లోబడి ఆయన మన కొరకు చిందించిన రక్తములో మనము కడుగబడిన వారమై సంపూర్ణ శుద్ధతను అనుభవించటానికి పరిశుద్ధాత్మమైన కృప దయచేయునుగాక. ఆమేన్. దహన బలి నీకు హృదయం
ఆశీర్వాదమును ఆరోగ్యమును మీద ఇచ్చింది. అలాగనే రవికుమార్ వారి జాబ్ కొరకు చేసుకున్నటువంటి అప్లికేషన్స్ నీ కృపలో ప్రభా స్వీకరించబడి మంచి జాబ్ వచ్చినట్లుగా ఆ కుటుంబంలో ఆ బిడ్డ సెట్ అవడానికి కృప దయచేయండి. అలాగే గృహ నిర్మాణం విషయంలోనూ ప్రభా కావలసినటువంటి ఈవెంట్ దయచేసి ఎటువంటి లోటు కొద్దువ కొరత ఏర్పరచబడకుండా ప్రభ నిర్మాణం వల్ల చక్కగా చేసుకోవడానికి కృప దయచేసి గృహాన్ని దయచేయండి. అలాగే నీ కరుణాపీఠ మీద నిలిచిన ఈ బిడ్డలందరినీ వారి కుటుంబాలను సంతానము నీ కృపగల స్థలంలో బలపరిచి దీవించి నజరేయుడని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను సర్వశక్తి గల దేవుని దీవెన మీకు మీ కుటుంబానికి మీ సంతానములకు మీ ఆరోగ్య పరిస్థితులకు మీకు కలిగిన అక్కర్లన్నింటినీ తీర్చి నిర్మాణంలో ఉన్న గృహములను చక్కగా నిర్మించి ఆయన కృపలో దీవించుముగా. ఆమేన్. అందరికి వందనాలు. ప్రకటనలు తెలియపరచండి. రేపు ఆనంద్ గారు ఏపీపీ గారి కుటుంబం అని రేపు ఆనంద్ గారు ఝాన్సీ గారి కుటుంబం అన్న రేపు గమనించండి. మరి పాస్టర్ గారి విషయం ప్రార్థించిన మీ అందరి వందనాలు. అలాగే మరి బలహీనముగా ఉన్నప్పుడు చక్కగా మెడికల్ అసిస్టెన్స్ చక్కగా చేసినటువంటి మరి సహోదరి పద్మ గారు పొట్ల పద్మ గారికి వారి యొక్క యజమానులకి ప్రార్థించి పరామర్శించిన సన్నబిడ్డలందరికీ కూడా పూర్వకమైన వందనాలు. మరి గడిచిన 3 దినాలుగా పాస్టర్ గారు జ్వరంతో బాధపడి చాలా నీరసానికి గురయ్యారు. ఆ సమయమున మరి సెలవులు పెట్టడం ద్వారా ప్రస్తుతము దేవుని కృపను బట్టి కోలుకున్నారు. అందును బట్టి ప్రార్థించిన సంఘబిడ్డలుగా పెద్దలుగా మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ప్రార్థించండి మేము సేవను దేవుళ్ళు బలపరచబడటానికి కావలసిన ఆయురాధికులు దేవుడు అనుగ్రహించినట్టు ప్రార్థించాల్సిందిగా మీ అందరికి మనం చేస్తున్నాను. ముగింపు ప్రార్థన లేకుండా అందరూ కూడా మోకరలు కలిగిన వారందరూ మోకరించండి. మోకరింపలేని వారు లేచి నిలబడండి. ప్రార్థన లేకుండా కృపా కనికరము కలిగిన మాపై పరలోకపు తండ్రి మీ ఎనలేని ఆశ్చర్యత మాపై చూపి ఈ సిలువ ధ్యాన గుడికలలో 21వ దినమున ఈ రీతిగా ఎంతలతో నీవు అనుభవించిన శ్రమలను తలపోసుకొని ఆరాధించుకొని నీవు మాతృ నిమిత్తమై తండ్రికి చూపిన విధేయతను గూర్చి ధ్యానించుకోవడానికి అవకాశం ఇచ్చాను నిజమే ప్రభువా. అట్టి విధేయతకు మేమును లోబడి నీ సహవాసంలో నీవు అనుగ్రహించిన రక్షణ మార్గంలో నడిచి తద్వారా మా గమ్యమును చేరుకోవడానికి కృప దయచేయండి. నైనా మీరు నాకు ఇచ్చిన గురుతరమైన బాధ్యత బట్టి పాపం చేస్తున్నాం ప్రభా. ఈ గురుతరమైన బాధ్యతలో అప్పగించిన సంఘాన్ని సంఘంలో ఉన్న పెద్దలను మరి కుటుంబాలను పురుషులను వారు చేయిస్తున్న పరిపాటలలో వ్యాపారంలోనూ వృత్తులలోనూ ఉద్యోగంలోనూ కృప చూపించండి.
తల్లి బిడ్డ ప్రార్థన చేస్తున్న ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని బిడ్డలను యజమాని చక్కపరిచినప్పుడు కావలసిన శక్తిని వారికి అవసరమైన యువలకు మీరు దయచేయండి. అలాగే వారు చేయించిన వ్యవసాయ పనులలో ఉద్యోగంలో వారు నిర్వర్తిస్తున్న ప్రతి కార్యంలో మీరు సహాయపడమని ఎవరు పెట్టుబడి ప్రార్థన చేస్తున్నాం. లోకంలో పాపంలో పడిపోకుండా ప్రభాని కాడి పోయడానికి ఆసక్తి కలిగిన వారిగా ఆత్మీయమైన దృష్టిని వారికి దయచేయండి. ప్రభా విధి నిర్వహిస్తున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్న జ్ఞానము తెలివిని వివేచిన వారికి దయచేయండి. మరి ప్రత్యేకముగా చెప్తాస్ ప్రభా ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమవుతుండగా ఆ ఎగ్జామ్స్ చదువుతున్న విద్యార్థులను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులను బట్టి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ సిద్ధమవుతున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. సెమిస్టర్ ఎగ్జామ్స్ లో బిడ్డలకు తోడుండండి. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరానికి సిద్ధమవుతున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. టెన్త్ క్లాస్ విద్యార్థులకు అవసరమైన ఆరోగ్యమును పరీక్షలకు సిద్ధపాటును తల్లిదండ్రులకు విధేయతను మీరు అందించి ప్రభావ వారు చదువుతున్నటువంటి ఆయా స్కూల్స్ లో ప్రభావ ప్రత్యేకమైన జైపూర్ బిడ్డలకు అందించండి. అలాగనే అనేక మంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు విద్యను ముగించుకొని. ఆ ప్రయత్నాల్లో నీ యొక్క చిత్తాన్ని వారికి బయటపరచండి. ప్రభుత్వనైనా నిరీక్షణ కోల్పోయిన వారు నమ్మికను విడిచిపెట్టి వేదన గురవుతున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నారు. నీ కృపా సన్నిధి అందువారికి అనుగ్రహించండి. అలాగే నేను ప్రభావ సంఘ బిడ్డలు అనేక మంది ఇతర దేశాల్లో కుటుంబంలో కొరకే శ్రమిస్తున్న వారు ఉన్నారు. వారందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నారు. దీవించండి. ఇదిగోనైనా ఈ యొక్క ప్రియకుమారుడు వాళ్ళ అబ్రహం గారి యొక్క ద్వితీయ కుమార్తె తోటి పద్మ ఇతర దేశం వెళ్ళడానికి నేడు దినాన ప్రభా తెల్లవారుజామున ఒంటిగంట ప్రయాణం పడతాం సిద్ధమై ఉన్నదైనా బిడ్డ ప్రయాణంలో నీ కృపా సహాయం దయచేసి క్షేమకరమైన ప్రయాణం ఇవ్వండి. అలాగే ఎంతమంది బిడ్డలు ఇంకా ప్రయాణం కొరకు సిద్ధమవుతున్నారు ప్రయత్నాలు చూస్తున్నారు నీ చిత్తంలో స్థిరపరచండి. అలాగే నీ ప్రభా వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నూతనముగా వివాహమైన కుటుంబాలు వివాహమై సహనము లేక వేదన చెందుతున్న కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. వారి వేదన బాధ నుంచి ఉపశమనం దయచేయండి. అలాగే గర్భిణీ స్త్రీలను బాలింతరాలను దీవించండి. ప్రభు వారి యొక్క ప్రసూతి సమయంలో కావలసిన ఆరోగ్యాలను మీరు అందించండి. వృద్ధాప్య వారిని జ్ఞాపకం చేసుకునేది వారికి అవసరం యువలను మీరు దయచేయండి. సంఘములు ఏకీకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాన్ని వారి సంతానములు వారి యొక్క బిడ్డల భవిష్యత్ జీవితాలను నీ కృపలో క్రమపరచండి. నేటి దినాన ప్రార్థన ఏర్పరచుకున్నటువంటి పేకెట్టి వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి కోరిన రీతిగా చక్కని ఆరోగ్యములను వారి యొక్క సంతానములకు కావలసిన జ్ఞాన వివేకములను వారు ప్రయత్నిస్తున్న ఉద్యోగములను జయములు నిర్మాణం కావలసిన గృహ నిర్మాణములు మీ సహాయం తెచ్చి కావలసిన జీవులతో తృప్తిపరచండి. ప్రభుత్వం చూసిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి ఈ శిరువ ధ్యాన గుడిక ద్వారా వచ్చిన దేవునితో తృప్తిపరచు మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభువు రక్షకుడైన యేసయ్య కృప పరిశుద్ధాత్మనిచ్చ సహవాసం కాపుదల సదాకాలం ఏకీభవించిన బిడ్డలకు ప్రార్థన గురికి ఆకర్షించిన కుటుంబానికి దరదేశ ప్రయాణమవుతున్న బిడ్డకు సదాత్ముడై దీవించు గాక.
అందరికి అందిస్తాను, దయచేసి గ్రహించండి. పిల్లలు ఎవరి స్థానాలు వాళ్ళు అక్కడ ఉండండి. పెద్దలు అందరికీ క్రమంగా అందిస్తారు. సలహా కొద్దిగా తీసుకునే వరకు కొంచెం ఓటుతో మీరు స్వీకరించాల్సిందిగా మనం చూస్తున్నాం. సర్వశక్తి దేవా, మీకు వందనాలు. ఈ సిద్ధపరిచిన అల్పాహారం ఆశీర్వదించండి. స్వీకరించి బిడ్డలకు శక్తిని, సిద్ధపరిచిన కుటుంబాలకు, ప్రతి ఒక్క బిడ్డలకు అందిస్తున్న తల్లికి దీవెన వేస్తున్నాము. బిడ్డ స్నానం Yeah.